మహారాణిలా ముందు బోగిని, వెనుక కనుమను వెంటేసుకొని చెలికత్తెల మధ్య రాకుమార్తెల సంక్రాంతి వస్తోంది. ఇదే రోజున పితృదేవతారాధన చేయడం వలన వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు. మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయటం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘసుమంగళి ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారుజామునే లేచి వారి ముంగిళ్లలో రంగవల్లులు తీర్చిదిద్దుకోవాలి. తెల్లవారుజామునే హరిదాసు, హరినామ సంకీర్తనలు, సాతాని జుయ్యర్లు, జంగపు దేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుళ్ళు, గంగిరెత్తుల వాళ్లు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. వారి తీరులలో భక్తిగీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తూ ఉంటారు. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలాతర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానమిస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతి రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుణ్ణి, పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్ష మార్గము, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి వారికి కొత్త బట్టలు పెట్టి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించటం చేస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని బోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తోంది. ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిలను తీర్చిదిద్ది గొబ్బి పాటలు పాడుతూ కేరింతలు కొడుతూ ఉంటారు.